దేవుణ్ణి ద్వేషిస్తూ ఆ ద్వేషాన్ని మనుషుల మీద కూడా చూపిస్తున్నారంటే అది వాళ్ళ బుద్ధి వాళ్ళ నీచ స్వభావం అది దాని గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు క్రైస్తవునిగా ఉన్నందుకు నీవు శ్రమ పడవలసి వస్తుందని యేసు ప్రభు ముందే చెప్పారు వాక్యంలో పర్వాలేదు దేవుని కొరకు కొంత నిందను కొంత అవమానాన్ని కొన్ని తిట్లను అనుభవించే అవకాశం ఇచ్చావు ప్రభువా నీకు స్తోత్రం అని దేవుని స్తుతించు హల్లెలూయా దేవునిలో ఉన్నందుకు ఎప్పుడైనా శ్రమలు వస్తే నేనైతే దేవుని స్తుతిస్తాను ఎందుకంటే నీలో ఉన్నందుకు ఆశీర్వాదాలు అనుభవించి చక్కగా సంతోషంగా సుభిక్షంగా ఉండడమే కాదయ్యా నీకోసం కొన్ని తిట్లు భరించే అవకాశం నాకు ఇచ్చావయ్యా నిన్ను బట్టి తిట్లు భరించే అవకాశం ఇచ్చావు నీకు స్తోత్రం అని దేవుని స్తుతిస్తాను హల్లెలూయా మన తప్పులు చేసేసి దానికి తిట్లు భరించి అమ్మో క్రైస్తవుడిని కాబట్టి తిట్లు భరిస్తున్నాను అనుకుంటే అది కరెక్ట్ కాదండి తప్పులు చేసి పొరపాట్లు చేసి మిస్టేక్స్ చేసేసి దానికి తగిన శిక్ష అనుభవిస్తూ దేవుని బిడ్డగా శిక్ష అనుభవిస్తున్నానంటే అది కరెక్ట్ కాదు కానీ దేవుని కొరకు బ్రతికినందుకు ఏదైనా శిక్ష పొందామంటే అది మహా గొప్ప భాగ్యము హల్లెలూయా ఇంటి ప్రక్కన వారు అలా మాట్లాడుతున్నారు ఇలా మాట్లాడుతున్నారంటే వాళ్ళ విఘ్నతకు వదిలేద్దాము ఆ మాటలు క్రీస్తు నిమిత్తం నువ్వు భరిస్తున్నావంటే ఆ పరిస్థితుల్లో నువ్వు బాధపడకూడదు కానీ ఆనందించాలి ప్రభువును స్తుతించాలి నువ్వు నా కొరకు ఎన్నో అవమానాలు పొందావయ్యా నేను పొందాల్సిన శిక్ష నువ్వు పొందావు నేను పొందవలసిన శ్రమ నువ్వు పొందావు నీ పేరు పెట్టుకున్నందుకు కొన్ని తిట్లు నేను భరిస్తున్నానంటే ఏమీ పర్వాలేదయ్యా శ్రమలు వచ్చినప్పుడు యేసయ్య మన కొరకు పడిన శ్రమను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే ఈ లోకంలో మనం పొందుతున్న ఏ శ్రమ కూడా దేవుని శ్రమ ముందు ఎన్నదగినది కాదు హల్లెలూయా